వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన. 3/10/2021 రోజున జరిగిన తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించి విద్యార్థులపై నిరుద్యోగులపై కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై అమానుష్యంగా ప్రవర్తించి లాఠీచార్జ్ చేసి నిర్బంధానికి గురి చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు పర్వతగిరి మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటో శ్రీనివాస్ నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యాయులు కందికట్ల అనిల్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెరాస ప్రభుత్వం ఎలక్షన్ రాగానే ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు మభ్య పెడుతుందని, ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. త్వరగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము రమేష్, ఎనుమామల మార్కెట్ మాజీ డైరెక్టర్ పిన్నింటి సునీల్రావు, ఎంపీటీసీ బొట్ల మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొట్ల వీరస్వామి, జనగం వెంకన్న, మోహన్ రావు, మాసాని భాస్కర్, మాసాని సీను, రంగు వెంకన్న, సోషల్ మీడియా వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎర్రబోయిన సాంబరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉడతర కృష్ణ, బూకే సురేందర్, మణి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.